ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, పరిశుద్ధ గ్రంథంలోంచుకొని మాటలు ధ్యానం చేసుకుందాం. దానియేల్ గ్రంథము 6వ అధ్యాయము 4వ వచనం చదువుకుందాం. అందుకైన ప్రధానులను అధిపతులను రాజ్య పరిపాలన విషయములో దానియేలి మీద ఏదైనా ఒక నింద మోపవలనని యుండదగిన హేతువును కనిపెట్టుచుండిరి గాని దానియేలు నమ్మకస్తుడై ఏ నేరమైనను ఏ తప్పైనను చేయువాడు కాడు. గనుక దానియేలులో తప్పైనను లోపమైన కనుగొనలేకపోయిరి. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, చదివిన లేఖన భాగం ధ్యానం చేసినట్టయితే ఇక్కడ దానియేలు గురించి పరిశుద్ధాత్మ దేవుడు కొన్ని విషయాలు మనకు తెలియపరుస్తుండగా జ్ఞాపకం చేసుకుందాం. ప్రియ దేవుని బిడ్డలారా, దానియేలుని కనుక మనం ధ్యానం చేసినప్పుడు దానియేలు గురించి దానియేలు మీద తప్పైనను నిందైనను మోపవాలని ఏమండి ఆ పారసీక దేశంలో ఉన్నటువంటి అక్కడ అధికారులు అందరూ కలిసి దానియేలు మీద ఏదన్నా తప్పు మోపాలని ఏదన్నా లోపం చూపించాలని ఎంతోమంది అక్కడ దానియేలు మీద ఎంతగానో ఒక విషయం చెప్పాలంటే అతని మీద అందరూ కూడా ఏకమై ఏదో ఒక తప్పు ఏదో ఒక నేరం ఆయనలో కనపడేటట్టుగా చూడాలని చూశారు. కానీ ప్రియదేవుని బిడ్డ, దానియేలులో ఏ లోపమైన ఏ తప్పను కనుగొనలేకపోయారు. కారణం ఏంటి తెలుసండి? ఈ చదివిన లేఖన భాగాన్ని ధ్యానం చేసినప్పుడు ఈ రోజున దేవుని బిడ్డలుగా నువ్వు జీవిస్తున్నప్పుడు యథార్థవంతుడుగా నమ్మకస్తుడుగా దేవునికి ఇష్టమైన బిడ్డగా నీ జీవిస్తున్నప్పుడు ప్రియ దేవుని బిడ్డ, అనేక మంది నీ జీవితంలో ఏదైనా తప్పు అయినా ఏదైనా లోపమైనను కనుగొనవాలని ఎంతోమంది ప్రయత్నం చేస్తూ ఉంటారు. కాబట్టి అలాంటి విషయాల్లో మనలో ఎక్కడ కూడా ఏ లోపం అనేది ఏ తప్పు అనేది కనిపించకూడదు. కారణం ఏంటంటే ఇక్కడ దానియేలులో ఏ లోపం అనేది లేదండి. ఈ రోజున అనేక మంది క్రైస్తవ జీవితంలో దేవునితో సహవాసం చేస్తున్న మన జీవితాల్లో ఏదో ఒక లోపం నీలో నాలో కనపడుతున్నప్పుడు ఆ లోపము మనల్ని విమర్శించడమే కాదు కానీ దేవుణ్ణి విమర్శించినట్టుగా కనపడుతూ ఉంది. అందుకే ఇక్కడ దానియేలు గురించి కనుక ఆలోచన చేస్తే దానియేలులో లోపమైనను ఏదన్నా తప్పైనను కనుగొనలేకపోయారు. అంటే దానియేలు ఏ లోపం కనిపించలేదు. ఈరోజు ప్రియ దేవుని బిడ్డ, లోపము అనేది ఏది కూడా నీలో నాలో కనపడకూడదు. ఎందుకంటే ఒకప్పుడు క్రీస్తు లేని జీవితం జీవించాం. ఇప్పుడు యేసు క్రీస్తుని కలిగి జీవిస్తున్నప్పుడు ఆయన లోపము లేనివాడు, ఆయన లోపము లేనివాడు కాబట్టి నీవు నేను కూడా ఏ లోపము లేనివాడుగా ప్రభువులో నడవలసిన అవసరం మనకెంతైనా ఉన్నది. అయితే ఇక్కడ గమనించండి, లోపము అనగా ఇతరులను విమర్శించే విషయంలో ఎక్కడ కూడా నీవు అలాంటి అవకాశానికి నువ్వు గురి కాకూడదు. ఎక్కడ కూడా లోపం అనేది ఒకరిని ఏదో విమర్శించడం, దానియేలుని ఎంతోమంది విమర్శించారు కానీ ఏదైనా లోపం దొరికిద్దామని చెప్పి చూశారు కానీ దానియేలు మాత్రం ఎవరు కూడా విమర్శించలేదండి. ఆ అధ్యాయం కనుక మనం చదివినప్పుడు దానియేలు 30 రోజుల వరకు కూడా ఏ దేవునికి ఆరాధన చేయకూడదు, పూజించకూడదు, దేవుని బ్రతిలాడుకోకూడదు ఒక శాస్త్రాన్ని తయారు చేశారు. అయితే అది రాజుగారు ఆ శాస్త్రాన్ని విడుదల చేశారు. అయితే ఇప్పుడు దానియేలు ఏ ఒక్క పూట కూడా ప్రార్థన చేయకుండా ఉండేవాడు కాదు, రోజుకి 3 సార్లు ప్రార్థన చేసేవాడు. ప్రియదేవుని బిడ్డ, ఆ విషయాన్ని వారు గమనించారు. గమనించి, అయ్యా రాజా, అదిగో దానియేలు 3 సార్లు ప్రార్థన చేయటం మేము చూసామని చెప్పి రాజుగారికి చెప్పారు. గమనించండి, ఇప్పుడు రాజుగారికి దానియేలు మీద వ్యతిరేకంగా ఒక గుంపు ఎన్నో విషయాలు తెలియపరిచారు. అయితే ఆ విషయం దానియేలుకు తెలుసు. అయితే దానియేలు తెలిసిన ఆ గుంపు విషయంలో ఏమాత్రం కూడా దానియేలు విమర్శించలేదండి. దానియేలు ఏ లోపం అనేది కనపడుకోకుండా తన ఆత్మ జీవితాన్ని కాపాడుకున్నాడు. అంటే విమర్శించే ఆత్మ దానియేలు లేదండి. అంటే దానియేలుని, అదిగో దానియేలు ప్రార్థన చేస్తున్నారని చెప్పి దానియేలు విమర్శిస్తూ దానియేలుని గురించి దూషిస్తూ ఎన్నో రకరకాలుగా మాటలు మాట్లాడి ఒక గుంపు వ్యతిరేకంగా పనిచేశారు. కానీ ఇక్కడ దానియేలు మాత్రము, అదిగో ఒక గుంపు వ్యతిరేకంగా పనిచేస్తున్న సంగతి తెలిసినప్పుడు కూడా దానియేలు వారి విషయంలో విమర్శించలేదండి. వారి గురించి అదిగో దేవుడే చూసుకుంటాడని చెప్పి అతనిలో విమర్శించి ఆత్మ కనపడలేదు. ప్రియ దేవుని బిడ్డ, గమనించినట్లయితే ఒక రోజున ఒక భక్తుడు ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు ఒక దేవదూత వచ్చి అనేక మందికి ఆశీర్వాదాలు ఇస్తూ ఉంది. అనేక మందికి ఆశీర్వాదాలు ఇస్తూ ఉంటే అప్పుడు ఒక వ్యక్తిని దాటి వెళ్ళిపోతూ ఉంది దేవదూత. అదేంటి, అదిగో ఆ వ్యక్తికి ఎందుకు ఆశీర్వాదాలు ఇవ్వలేదు, అందరికి ఇచ్చుకుంటూ వెళ్తాను, ఆ వ్యక్తికి ఎందుకు ఆశీర్వాదాలు ఇవ్వలేదు అని అడిగితే అప్పుడు ఆ దేవదూత చెప్పిన సమాధానం ఏంటంటే, అతడు ప్రార్థన చేస్తున్నాడు కానీ అతను విమర్శించే ఆత్మ ఉంది, విమర్శించే మనసు ఉంది, ఎదుటివారిని విమర్శిస్తున్నాం, ఎదుటివారిని తక్కువగా చూడటం, ఎదుటివారిని తేలిగ్గా మాట్లాడటం, ఇలాంటి విమర్శించే ఆత్మ ఆ వ్యక్తిలో ఉంది కాబట్టి అది ఆ లోపాన్ని బట్టి నేను అతనికి ఆశీర్వాదాలు ఇవ్వలేకపోతున్నాను అని చెప్పి ఆ దూత ఆ వ్యక్తిని దాటి వెళ్ళిపోతూ ఉంది. ప్రియా దేవుని బిడ్డ, ఈ రోజున ఈ చదివిన లేఖన భాగాన్ని ధ్యానం చేస్తున్నప్పుడు దేవుడు అనేక మందిని ఆశ్రయించాలని, అనేక మందికి దీవెనలు ఇవ్వాలని, అనేక మందిని ఒక ఉన్నతమైన స్థితిలో ఉంచాలని దేవునికి ఉద్దేశం. అయితే ఈ రోజున ఆయన ఆశీర్వాదాలు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు కానీ ఈ రోజున అనేక మంది ఆశీర్వాదాలు పొందుకోవడానికి అర్హులుగా లేకపోవడం గల కారణం విమర్శించే ఆత్మ అనేక మందిలో కనపడతా ఉంది. ఈ రోజున సంఘంలోనే విమర్శించే ఆత్మ పనిచేస్తూ ఉంది. విమర్శించే ఆ విధానం ఈ రోజున అనేక మంది జీవితాల్లో పనిచేస్తూ ఉంది. అందువల్లే ఆశీర్వాదాలు ఈ రోజున అనేక మంది పొందుకోలేకపోతున్నారు. ఫిర్యాదు గమనించినట్లయితే ఆ కొరింథీయుల రాసిన మొదటి పత్రికలో 6వ అధ్యాయము 7వ
వచనం కనుక మనం చదివినప్పుడు ఇక్కడ అపొస్తలుడైన పౌలు కొరింథీ సంఘంతో మాట్లాడుతున్నారు. ఈరోజున అనేక మంది జీవితాల్లో అలాంటి ఆత్మ అలాంటి విమర్శించి ఆత్మ పనిచేయటం వలన అలాంటి ఆ పరిస్థితులు ఉండటం వల్ల ఈరోజున దీవెనలు పొందలేకపోతున్నారని, ఒకని మీద ఒకడు వ్యాజ్యమాడుట మీలో ఇప్పటికీ కేవలము లోపము. ఇక్కడ చూడండి ప్రియ దేవుని బిడ్డలారా, కొరింథీ సంఘంలో విమర్శించి ఆత్మ పనిచేస్తుంది అంటే ఒకరి మీద ఒకరు విమర్శిస్తున్నారు, ఒకరు వ్యాజ్యమాడుతున్నారు అంటే ఒకరి మీద ఒకరు విమర్శిస్తున్నారు, ఒకరినొకరు దూషిస్తుకుంటా ఉన్నారు. అంటే దేవుని బిడ్డలుగా మన జీవితంలో గమనిస్తే యేసు ప్రభు వారిని ఒకరి దక్కు 40 దెబ్బలు కొట్టినప్పుడు ఆయన నోరు తెరిచి మాట్లాడలేదండి. ఎంతోమంది ఆయన మీద నేపాలు మోపారు, ఎంతోమంది ఎగతాళిగా చేశారు, అయినప్పటికీ కూడా ఆయన ఎక్కడ కూడా ఎవరిని విమర్శించలేదండి. ఆయన విమర్శించగలడు, విమర్శించగలిగే శక్తి ఉంది, కానీ అక్కడ ఎక్కడ కూడా విమర్శించడానికి ఆయన తావు లేకుండా ఆయన ఎక్కడ కూడా విమర్శించలేదండి. వెనక మనిషి గుద్ది ఎవరిని గుద్దారో చెప్పు అన్నప్పుడు గుద్దిన వారు ఎవరో తెలుసండి, అయినప్పుడు కూడా ఎవరిని గురించి ఆయన మాట్లాడలేదండి, వారి పేరు చెప్పడానికి కూడా ఇష్టపడలేదండి. అదిగో ముఖం మీద ఉమ్ము వేసి ఎవరు ఉమ్ము వేశారు చెప్పమన్నప్పుడు ఆయనకు తెలుసండి ఎవరు ఉమ్ము వేశారు, అయినప్పుడు కూడా అక్కడ ఎవరిని కూడా విమర్శించలేదండి. ప్రియాదేని బిడ్డలారా, ఈ రోజున అదిగో కుడివైపున ఒక దొంగ ఉన్నాడు, ఎడమవైపు ఒక దొంగ ఉన్నాడు, అదిగో ఎడమవైపున దొంగ అంటాడు నీవు దేవుని కుమారుడు అయితే ఇక్కడి నుంచి దూకు, నిన్ను రక్షించుకో, అదిగో నువ్వు దేవుని కుమారుడు అయితే నిన్నే రక్షించుకోలేకపోతున్నావేంటి, నువ్వు దూకు, నువ్వు దూకితే అదిగో నువ్వు నిన్ను రక్షించుకుంటే నేను కూడా నిన్ను విశ్వసిస్తాను అని ఎన్ని రకాలుగా మాట్లాడుతున్నప్పుడు కూడా ఆయన ఎవరిని కూడా విమర్శించలేదండి. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు నా క్రీస్తు రక్తంలో కడగబడ్డ నీ జీవితంలో, ఒకవేళ క్రీస్తు రక్తంలో కడగబడ్డ నా జీవితంలో ఎక్కడ నీలో ఎటువంటి లోపం అనేది ఉండకూడదండి. లోపం ఉండటం వల్ల ఆశీర్వాదాలు పొందలేము, దీవెనలు పొందలేము. అందుకని కొరింథీ సంఘంతో పౌలు మాట్లాడుతున్నాడు స్పష్టంగా, ఇప్పటికే మీలో ఒకరికి ఒకరు విమర్శించుకుని ఆత్మ పనిచేస్తుంది, ఒకరు నువ్వంటే నువ్వు, నువ్వంటే నువ్వు అని చెప్పి ఒకరినొకరు విమర్శించుకున్నారండి. దానియేలులో విమర్శించే ఆత్మ లేదండి. అందుకనే దానియేలు జీవితంలో సింహాల బోనులో వేసినప్పుడు కూడా దానియేలు సింహాల బోనులో క్షేమంగా ఉన్నాడు, సింహాలు దానియేలుకి హాని చేయలేకపోయినాయి. కారణం తెలుసా ప్రియా దేవుని బిడ్డలారా, ఈ రోజున దానియేలులో విమర్శించే ఆత్మ పనిచేయట్లేదండి, విమర్శించే ఆ మనసు లేదండి. దానియేలుకి వ్యతిరేకంగా ఎవరైతే పనిచేశారో దానియేలు తెలుసు, కానీ దానియేలు వారిని విమర్శించలేదండి. ఈరోజు ప్రియా దేవుని బిడ్డా, నువ్వు దేవుని సరిలో ఉన్నావు, పాటలు పాడుతున్నావు, అదిగో మోకరించి ప్రార్థన చేస్తున్నావు, దేవుని వాక్యాన్ని ధ్యానం చేస్తున్నావు, కానీ నీళ్ళు విమర్శించే ఆత్మను విడిచిపెట్టగలిగలేవా? ఇగో నీలో విమర్శించే ఆత్మ ఇంకా నీలో పనిచేస్తుందా? గమనించండి, ఎదుటి వ్యక్తి యొక్క లోపాల సంగతి నీకు అనవసరం అండి. అదిగో దేవుని సన్నిధిలో నీవు నీకు నీవే నాకునే దేవుని సన్నిధిలో ఆకాశం వైపు కొనలెత్తుటకు ధైర్యము చాలక. ఏమంటే ఇద్దరు వ్యక్తులు ప్రార్థన చేస్తూ ఉన్నారు, ఒక వ్యక్తి పేరు సుంకరి, మరొక వ్యక్తి పేరు పరిసయ్యుడు. ఏమంటే పరిసయ్యుడు ఎలా ప్రార్థన చేస్తున్నారు తెలుసా? ఎదుటి వారి లోపాలు ఎత్తకోకుండా అతను ప్రార్థన చేయలేండి. ఈరోజు అనేక మంది జీవితాల్లో కనుక ఆలోచన చేయగలిగితే ఈ రోజున ఎదుటి వారి లోపాలు ఎత్తకపోతే నీకు ప్రార్థన చేయటం రాదా? ఎదుటి వారి వ్యక్తి లోపాలు ఎత్తకపోతే నీ భక్తి విలువ నీకు అర్థం కాదా? ఈరోజు గమనించండి, ఒక వ్యక్తి సంగతి అనవసరం. అదిగో శుంకరవలి ఆకాశం వైపు కొనలెత్తుటకు ధైర్యము చాలక. ఏమైనా రొమ్ములో ఉన్న పాపం అని చూసుకుంటా అతడు నేను పాపినయ్యా అని చెప్పి తను తానే తగ్గించుకొని దేవుని సన్నిధిలో పశ్చాత్తాపడి ఏడుస్తూ ప్రార్థన చేస్తున్నాడండి. ప్రియా దేవుని బిడ్డా, ఈరోజు నీ భక్తి జీవితం ఎలా ఉంది? నువ్వు పాటలు పాడితే బాగా పాడొచ్చు, లేకపోతే ప్రార్థన చేస్తే బాగా చేయొచ్చు, లేదు ప్రసంగాలు బాగా చేయొచ్చు, కానీ ఎదుటి వారిని విమర్శించి ఆత్మ నీలో పనిచేయకూడదండి. ఎదుటి సేవకుని విమర్శించి ఆత్మ నీలో పనిచేయకూడదండి. నీవే గొప్పవాడని చెప్పి ఎదుటివాడు తక్కువని చెప్పి ఎదుటివారి లోపాలను ఎత్తి చూపించే భక్తి నీకు పనిచేయ అది మంచిది కాదండి, అది నీకు ఆశీర్వాదం కాదు, అది దీవెన కాదు. ప్రియాదేని బిడ్డ, ఈరోజు గమనించినట్లయితే ఇక్కడ శుంకరి ప్రార్థన ఎలా ప్రార్థన చేస్తున్నాడో తెలుసా? తను తాను తగ్గించుకొని ప్రార్థన చేస్తున్నాడు. ఏమన్నా ఎదుటి వ్యక్తి యొక్క వైపు చూడలేదండి, కానీ పరిచర్యడితే అదిగో నేను వారమునకు 3 రోజులు ఉపవాసం ఉంటున్నాను, దశం భాగిస్తున్నాను, కానుకలు ఇస్తున్నాను, ఎంతో పరిచర్య చేస్తున్నాను అని చెప్పి ఎన్నో పక్కన పెట్టినటువంటి శుంకరిని లోపాలను ఎత్తి చూపిస్తూ ప్రార్థన చేస్తున్నాడు. ప్రియాదేని బిడ్డ, ఈరోజు నీ జీవితంలో ఆ దేవుని యొక్క ఆ సన్నిధానంలో నీవు ఉన్నావు. ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు, ఆకాశం ముందున్న దేవుడు తన నివాసంలో చూస్తూ ఉన్నాడు. ఇగో ఈ శుంకరి ప్రార్థన విన్నాను, ఇగో ఈ పరిచర్య ప్రార్థన విన్నాను, కానీ అదిగో ఈ పరిచర్య ప్రార్థన నాకు ఇష్టం లేదు. ఎందుకు తెలుసా? అతను లోపాలు ఎత్తి ప్రార్థన చేస్తూ ఉన్నాడు, అది దేవునికి ఇష్టమైంది కాదు. ప్రియాదేని బిడ్డ, ఈరోజున నీ జీవితం ఆత్మీయంగా నువ్వు ఎదుగుతూ ఉన్నావు, ఎలా ఉండవు? అదిగో దానియేలు వలె ఏ లోపం లేని వాడికి ఉండాలి. ఈ రోజున కొరింథీ సంఘాన్ని గురించి మాట్లాడుతున్నారు. ఈ రోజున సంఘంలో ఏముండే తెలుసా? లోపాలు ఉన్నాయి. ఈ రోజున సంఘంలో ఏమి క్రీస్తు రక్తంలో కడగబడ్డామన్నము, అందరం ఒకటే, ఒకరికంటే ఒకరిని ఘనులుగా, ఒకరికంటే ఒకరిని గొప్పవారుగా ఎంచుకొని నీవు ప్రార్థన చేయగలిగితే దేవుని ప్రార్థన ఎంత సంతోషిస్తాడండి. అందుకని దానియేలు ఎటువంటి లోపం లేదండి, ఎవరిని కూడా తృణీకరించే మనసు కాదు దానియేలు. ఈ రోజున నీ జీవితంలో నువ్వు ఎదుటి వారిని తృణీకరిస్తూ నీకంటే తక్కువ వారిని హేళనగా మాట్లాడుతూ, ఏమంటే నీ జీవితంలో నువ్వు ఎంత ప్రార్థన చేస్తున్నా నీ దగ్గరికి దీవులు రావండి, నీ దగ్గరికి ఆశీర్వాదాలు రావు. గమనించాలి ప్రియా దేవుని బిడ్డ, ఈ రోజున ఈ సందేశం ద్వారా దేవునితో మాట్లాడుతున్నాడు. అదిగో నువ్వు ఎవరిని కూడా తృణీకరించకూడదు. యేసు ప్రభు వారు అనేక మంది తృణీకరించారండి ఆయన, అయినప్పుడు కూడా ఎవరిని ఆయన తృణీకరించలేదండి.
ఈ రోజున ఈ సందేశం ద్వారా దేవుడితో మాట్లాడుతున్నాడు. దీనత్వం కలిగి, తగ్గింపు మనసు కలిగి, అదిగో ఎదుటి వారి లోపాలు ఎత్తే అంత భక్తి నాది కాదండి, ఎదుటి వారి లోపాల గురించి మాట్లాడే అంత భక్తి నేను చేయలేనండి, అదిగో నాది నాకే సరిగా లేదు, నేనే సరిగా ఆత్మీయ ఎదలైపోతున్నాను, నేనే భక్తులు ఎదలైపోతున్నాను, సరిగా ప్రార్థన చేయలేకపోతున్నాను. ప్రియ దేవుని బిడ్డ, ఈ రోజున ఈ సందేశం ద్వారా దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఒక ప్రార్థన పరుడు ఎదుటి వారి లోపాలు ఎత్తలేడండి. దానియేలు ముమ్మారు ప్రార్థన చేసేవాడు కాబట్టి ఎదుటి వారి లోపాలు ఎత్తలేడు. ఎందుకంటే తన లోపాలు తను సరి చేసుకుంటా ఉన్నాడు. దేవా, ఇంకా నిసన్లు ఏ రీతిగా ఎదగాలో నాకు నేర్పించా, ఏ విధంగా నేను తప్పిపోతున్నాను, నన్ను క్షమించిన, నన్ను సరి చేయమని చెప్పి దానియేలు ప్రార్థనాపరుడు కాబట్టి తన జీవితాన్ని సరి చేసుకుంటున్నాడు. కానీ ఇతర లోపాలు ఎత్తి చూపించే అంత అవకాశం దానియేలు ఇవ్వలేదండి. ఈరోజు ప్రియ దేవుని బిడ్డ, అవకాశం వచ్చినప్పుడు కూడా నీ జీవితంలో ఎదుటి వారి లోపాల గురించి ఎత్తడానికి నేను సరిపోయినవాడు కాదని చెప్పి నువ్వు కూడా తగ్గించుకోగలిగితే దేవుడు నీ జీవితంలో అద్భుతమైన కార్యాలు చేయడానికి సంసిద్ధత కలిగి ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డ, ఎందుకని కొరింది సంఘంలో వ్యాజ్యమాడుతున్నారు, ఎందుకని కొరింది సంఘంలో లోపాలు చూస్తున్నారు? ఎందుకంటే ప్రార్థన లేనప్పుడు లోపాలు బయటకు వస్తాయండి. ఈరోజు నువ్వు చేయవలసినంత ప్రార్థన చేయలేకపోతే నీకు నాకు లోపాలు కనపడతాయి. యేసు ప్రభు వారు పగలంతా కూడా పరిచర్య చేశాడు, రాత్రంతా కూడా దేవునితో గడిపేవాడు అండి. అందుకని ప్రార్థన పరుడు కాబట్టి ఆయనలో ఎవరి లోపాలు ఆయన చూడలేదండి. ఒక రోజున శాస్త్రుల పరిచయలు వ్యభిచారం చేత పట్టబడిన ఒక స్త్రీని యేసు ప్రభు దగ్గర తీసుకొచ్చినట్టుగా మనం చూస్తా ఉన్నాం. ప్రియా దేని బిడ్డ, అదిగో ప్రభు దగ్గరకు వచ్చి వాళ్ళు అడుగుతున్నారు, ఇదిగో ఏమి వ్యభిచారం చేస్తా ఉండగా పట్టబడింది, ధర్మశాస్త్రము రాళ్లతో కొట్టి చంపమంటుంది, ధర్మశాస్త్రం నెరవేర్తకొచ్చానంటున్నావు, అదిగో ధర్మశాస్త్రం రాళ్లతో కొట్టి చంపమంటుంది, ఏం చెబుతావు, సమాధానం చెప్పని చెప్పి యేసు ప్రభుని పట్టు వదలకోకుండా ఆయన ఎంతగానో అడుగుతా ఉన్నారు. ప్రియ దేవుని బిడ్డ, సమయంలో ఏమంటే ప్రభు మాట్లాడుతున్న మాట తెలుసా, మీలో పాపం లేనివాడు ఎవడో మొట్టమొదట ఆ మీద రాయవేయమన్నప్పుడు ఏమంటే చిన్నవారు మొదలుకొని పెద్దవారు వరకు కూడా ఏమంటే అక్కడ రాళ్ళు వదిలి వెళ్ళిపోయినట్టు మనం చూస్తూ ఉన్నాం. వారు ఏం చూస్తున్నా తెలుసా, ఆమెలో ఉన్న లోపాన్ని చూస్తున్నారు. ఈరోజు ప్రియా దేవుని బిడ్డ, నీ భక్తి జీవితం ఎదుటి వారి లోపాలు చూస్తున్నావా? ప్రియా దేవుని బిడ్డ, ఈరోజు నీ భక్తి జీవితం ఎలా ఉందో తెలుసా? నిన్ను నీవు సరి చేసుకోగలుగుతున్నావా? ఈరోజు నీ సందేశం ద్వారా దేవుడు నీతో మాట్లాడుతుంది. ఎంతసేపు ఎదుటి వారి లోపాలు కనపడుతున్నాయా? అలాంటి వారు శాస్త్రులు పరిశీలండి. శాస్త్రులు అనగా లోకంలో బాహాటంగా ఆర్భాటంగా వందనాలు చెప్పుకుంటూ ఏమంటే సంఘ పెద్దలను పెట్టి పిలిపించుకుంటూ ఏమంటే లోకంలో గనులుగా గొప్పవారుగా ఎంచుకుంటారే, కానీ వారిలో ప్రార్థన ఉండదండి. ప్రియా దేవుని బిడ్డ, అలాంటి స్థితిలో ఒకవేళ ఉన్నావేమో, ఈ రోజున ప్రతి విషయంలో కూడా ఎదుటివారి లోపాలే నువ్వు చూస్తూ ఉన్నావేమో. పరిశైలు అంటే వారు పైకి భక్తి పరులు వారు కనపడతారు, కానీ లోపల భక్తి ఉండదండి, లోపల ప్రార్థనా జీవితం ఉండదండి. పైకి అంగీలేసుకొని పెద్ద పెద్దగా వీధుల్లో ఏమంటే కనపడుతూ ఉంటారండి, పెద్ద పెద్దగా ఆ వందనాలు చెప్పుకుంటూ ఎంతో భక్తి పరులు కనపడుతూ ఉంటారు, కానీ వారు ఎదుటివారి లోపాలు చూస్తూ ఉంటారు. ప్రియా దేవుని బిడ్డ, శాస్త్రంగా అందరూ తెలుసు, ధర్మశాస్త్రం తెలుసు, అన్ని తెలుసు, కానీ ధర్మశాస్త్రాన్ని పాటించరండి. పాటించిన వారు అలాంటి వారికి అన్ని తెలిస్తే సుఖమే ఉందండి. ఈ రోజున మన జీవితాల్లో దేవుని వాక్యం నీలో ఉంటే ఎదుటివారి లోపాలను కప్పెడుతుందండి. ప్రేమ అనేక దోషాలను కప్పుతుందని వాక్యం సెలవిస్తూ ఉంది. ప్రియా దేవుని బిడ్డ, నీ హృదయంలో దేవుని వాక్యం ఉంటే, నీలో దేవుని ఆత్మ ఉంటే, నీలో ప్రార్థన ఉంటే ఎదుటివారి లోపాలు ఏమంటే ఎదుటివారి దోషాలు నువ్వు కప్పించుకుంటావు. ఎందుకంటే దేవుని ప్రేమ కప్పిపుచ్చుతూ ఉంది, దేవుని ప్రేమ కప్పిపుచ్చుతూ ఉంది. ఈ రోజున అలాంటి పరిస్థితుల్లో నువ్వు ఉండగలిగితే ఎంత మేలు. ఆ శాస్త్రుల పరిశీలు యేసు ప్రభు దగ్గరికి వచ్చారు, ఏమంటే వారు పట్టు వదలకొని అడుగుతా ఉంటే అప్పుడు ప్రభు అన్నారు, మీలో పాపం లేనివాడు ఎవడో మొట్టమొదట ఆ మీద రాయవేయమన్నాను. దేవునికి మహిమ కలగనుగాక, మీలో పాపం లేనివాడు ఎవడో మొట్టమొదట ఆ మీద రాయవేయచ్చు అని చెప్పినప్పుడు ఏమంటే చూడండి, చిన్నవారు మొదలుకొని పెద్దవారు వరకు కూడా ఏమంటే ఆయన ముఖకాంతులు వారి రహస్య పాపాలు కనపడుతున్నాయి. వారి యొక్క రహస్య పాపాలు యేసు క్రీస్తు యొక్క ముఖకాంతులు కనపడతా ఉన్నాయండి. బైబిల్ అందులో నుంచి 91 కీర్తన 8 వచనం గనుక చదివినప్పుడు, మా దోషము నీ ఎదుట ఉంచుకొని ఉన్నావు, నీ ముఖకాంతిలో మా రహస్య పాపములను కనబడుచున్నవి. ప్రియదేమిట్లారా, అక్కడ చదివిన లేఖన భాగాన్ని బట్టి ధ్యానం చేసినట్టయితే వారు ప్రభు వైపు చూసినప్పుడు ప్రభు ముఖంలో వారి రహస్య పాపాలు కనపడుతున్నాయి. వారు లోపాలు వారు కనపడతల్లా, ఆమె లోపాలు కనపడుతున్నాయి. యేసు ప్రభు దగ్గరికి వచ్చేప్పటికి వారి లోపాలు కనపడుతున్నాయి. వెంటనే అక్కడ నిలలేకపోయారండి. అమ్మో నా పాపం కనపడుతుంది, అమ్మో నా దోషం కనపడుతుంది. ఈరోజు ప్రియా దేని బిడ్డ, నీ లోపాలను నువ్వు అర్థం చేసుకోగలుగుతున్నావా? నీ లోపాలను తెలుసుకోగలుగుతున్నావా? ఈరోజు ప్రియా దేని బిడ్డ, గమనించాలండి, ఎదుటి వారి లోపాలు ఎత్తడం కాదండి. ఎదుటి వారి లోపాలు ఎత్తేటప్పుడు నీ లోపాలు ఎన్నుండే తెలుసా? అది దేవుని యొక్క వెలుగులో ఆయన ముఖకాంతిలో వారి రహస్య పాపాలు కనపడుతున్నాయి. అప్పుడు దాకా వారు పెద్ద మనుషులు అనుకున్నారు శాస్త్రుల పరిచయలు, వారి పాపాలు ఉన్నాయి, వారి దోషాలు ఉన్నాయి. ఈ రోజున వారు ఎదుటివారి లోపాలు ఎత్తి చూస్తూ ఉంటారు. కొరింది సంఘులు అలాంటి పరిస్థితి ఉందండి. ఈరోజు ప్రియా దేని బిడ్డ, నీ భక్తి ఎలా ఉంది ఒకసారి ఆలోచించండి. నీ దోషాలు ఎప్పుడైనా క్రీస్తు యొక్క ముఖకాంతిలో నీ పాపములు అవి ఎంతగా ఉందో తెలుసా? ఒకరోజు నీ పరిస్థితి ఎలా ఉందో తెలుసు ఒకసారి ఆలోచించండి. నీ భక్తి జీవితంలో ఉందో ఒకసారి ఆలోచించండి. అందుకని వారు వెంటనే, నేను ఇప్పుడు దాకా ఆమలోపాలు ఎత్తికాను, ఇప్పుడు నా ఏసఐ ముఖంలో చూస్తే నా పాపాలు కనపడుతున్నాయి. ఇప్పుడు దాకా వారికి అనుకున్నారు నా పాపాలు ఎవరు తెలుసు అనుకున్నారు. ప్రియా దేని బిడ్డ, నీ లోపాలు ప్రభువు తెలుసండి. నీ యొక్క అవిధేతులండి ప్రభువు తెలుసు. ఆయన ప్రభు ప్రేమ కలిగినవాడు కాబట్టి నిన్ను ప్రేమిస్తూ ఉన్నాడు. ఈరోజు నీ గమనించండి. ప్రియా దేవుని బట్టి సందేశం ద్వారా దేవుడు నీతో మాట్లాడుతున్నా, నేను మంచివాడిని గొప్పవాడని చెప్పి నీ తెలియగలవని అనుకుంటున్నావేమో ఈ రోజున. ప్రియా దేవుని బట్టి ఈ రోజున దేవుని యొక్క ముఖకాంతిలో నీ యొక్క లోపాలు అర్థమవుతున్నాయా?
అందుకని యేసు ప్రభు దగ్గరికి వస్తే నీ లోపాలు అర్థమవుతాయండి. అందుకని బైబిల్ అందులో ఒక మాట కనుక మనం ఆలోచన చేస్తున్నప్పుడు ఏమంటే నీ ముఖ కాంతిలో మా రహస్య పాపాలు కనపడుతున్నాయి. ఏమంటే బైబిల్ అందులోంచి కనుక సమర స్త్రీని కనుక ఆలోచన చేస్తే ఆమె సమరయ గ్రామంలోకి వెళ్ళిపోయిందండి. ఏమంటే నేను చేసినవన్నీ నాతో చెప్పిన మనుషుని మీరు కూడా చూద్దరు రండి, నా లోపాలన్నీ కూడా ఆయన బయలుపరిచాడు, నా లోపాలు తెలియపరిచాడు, నేను సరిదిద్దుకున్నాను. కాబట్టి ఈ రోజున నా లోపాలని చెప్పి ఆమె చెబుతా ఉందండి. ఈ రోజున నీ లోపాలను దాచుకుంటే ప్రయోజనం ఏముందండి? ప్రియదేవుని బిడ్డ, ఈ రోజున నీ లోపాలు నా లోపాలని కూడా యేసయ్య రక్తంలో కడగబడినప్పుడు నీవు నేను కూడా ధైర్యంగా బలవంతులుగా శక్తివంతులుగా ఉంటాం. కాబట్టి ఈ రోజున మన లోపాలు క్షమించబడినప్పుడు నీవు నేను కూడా ఎదుటివారి గురించి లోపాలు కాదండి, మన లోపాలే మనం సరి చేసుకోవాలి. అందుకని కొరింథి సంఘంలో ఏముందంటే లోపం ఉంది. ఏంటి ఆ లోపం అంటే ఒకరి మీద ఒకరు వ్యాజ్యం ఆడుతుంటారు, ఎదుటివారి లోపాలు గుర్తించి ఎదుటివారి లోపాల గురించి మాట్లాడుతూ ఉంటారు, కానీ మన లోపాలు గుర్తించే పరిస్థితి ఎప్పుడన్నా నీకు తెలుస్తుందా? నీ లోపాలను గుర్తించగలుగుతున్నావా? నీ లోపాలను గుర్తించాలంటే ప్రభు దగ్గర రావాలి నీవు. అందుకే రోజున మనం ప్రభు సన్నిధిలో మోకరించి ప్రార్థన చేస్తున్నప్పుడు, ప్రభు అనే పాపిని మోకరించి ప్రార్థన చేస్తున్నప్పుడు ఎదుటివారి లోపాల గురించి నువ్వు ఆలోచించవు, ఎదుటివారి గురించి నువ్వు ఏమాత్రం ఆలోచించే అవకాశం నీకు ఉండదండి. కాబట్టి ప్రియ దేవుని బిడ్డ, ఈ సందేశం ద్వారా దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. అందుకే దేవుడు ఈ సందేశం ద్వారా నీతో మాట్లాడుతున్న మాట ఏంటో తెలుసా? ఇగో నిన్ను సరిచేయాలని, నీ లోపాలను సరిచేయాలని, నిన్ను దేవుని ఎదుట ఆత్మీయంగా బలపరచాలని దేవుని యొక్క ఉద్దేశం. కాబట్టి ప్రియ దేవుని బిడ్డ, ఈ సందేశం ద్వారా దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. పరిశుద్ధ గ్రంథంలోంచి ఒకసారి కనుక మనం ఆలోచన చేయగలిగితే ఆ దశలో రాసిన మొదటి పత్రిక 3:9 ఒకసారి చదువుకుందాం. మేము మీ ముఖము చూసి మీ విశ్వాసములో ఉన్న లోపమును తీర్చినట్లు అనుగ్రహించమని రాత్రి పగలు అత్యధికంగా దేవుణ్ణి వేడుకొనుచున్నాడు. చాలని ప్రియ దినబిడ్డలారా, చదివిన లేఖన భాగాన్ని బట్టి ధ్యానం చేసినట్టయితే పౌలు దశలోనిక సంఘానికి రాస్తున్న ఈ మాటను చూస్తే మీ ముఖమును చూసినప్పుడు మీలో ఒక లోపం కనపడుతుందండి. విశ్వాసం చూసినప్పుడు, సేవకుడు ఆ విశ్వాస యొక్క జీవితాన్ని చూసినప్పుడు అండి ఏదో లోపం కనపడుతూ ఉంటుంది. అందుకనే పౌలు ఈ దశలోనిక సంఘాన్ని చూసినప్పుడండి వారిలో లోపం కనపడుతూ ఉంది. అందుకని దేవుని సదుట దేవుని సన్నిధిలో రాత్రింబగులు ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఆ దశలోనిక సంఘాన్ని ఆ లోపం ఏంటో ఆ లోపాన్ని సరిచేయాలని దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాడండి. ప్రియా దేవుని బిడ్డ, ఈ రోజున నీవు నేను గమనించాలండి. ప్రభు నిన్ను చూసినప్పుడు, పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను చూసినప్పుడు ఏం కనపడుతుంది తెలుసా? నీలో ఉన్న లోపాలు కనపడతాయి. నువ్వు ప్రార్థన చేస్తున్నా మంచిదే, పాటలు పాడుతున్న మంచిదే, బోధిస్తున్న మంచిదే, అయితే నువ్వు దేవుని సన్నిధిలో మోకరించి ప్రార్థన చేస్తున్నప్పుడు నీలో ఉన్న లోపాలు కనపడతాయి. ఆ లోపాలు సరిదిద్దాలని రెయ్యం బగులు కన్నీరు గారుస్తారండి అపోస్తలుడు పౌలు. బైబిల్ అందులోంచి ఈ మాటలను ధ్యానం చేసినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ప్రియ దేవుని బిడ్డ, ఏ లోపములతో నువ్వు జీవిస్తున్నావో ఆ లోపాలను విడిచిపెట్టాలి. ఆ లోపాన్ని విడిచిపెట్టినప్పుడే ప్రభు సన్నిధిలో నుంచి ఆశీర్వాదాలు పొందుకోగలుగుతావు, అప్పుడే ప్రభు సన్నిధి నుంచి దీవులు పొందుకోగలుగుతావండి. యేషోబు ఐగుప్తు దేశానికి అధికారిగా ఉన్నాడండి. యేషోబు ఐగుప్తు దేశానికి ఆహారం పెట్టేవాడుగా ఉన్నాడు. ఐగుప్తు దేశానికి అధికారిగా ఉన్నప్పుడు యాకోబు యొక్క కుమారులు ఏమంటే ఐగుప్తు దేశానికి ఆహారం కోసం వచ్చినప్పుడు వారిలో ఉన్న లోపాన్ని చూసి వారితో కఠినంగా మాట్లాడుతున్నాడండి యేషోబు. ప్రియా దేవుని బిడ్డ, ఎందుకు తెలుసా? వారి లోపాన్ని సరిచేయాలని అపోస్తలుడు పౌలు, నీ లోపాన్ని సరిచేయాలని, దశలోనిక సంఘంలో ఉన్న లోపాన్ని సరిచేయాలని ఈ సందేశం ద్వారా దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఎందుకు తెలుసా? నీలో ఉన్న లోపాన్ని సరిచేయాలని. విమర్శించే ఆత్మ నీలో ఉందేమో, ఇతరుల గురించి ఇతరులను ధృవీకరించే ఆత్మ నీలో ఉందేమో, అదే నిన్ను సరిచేయాలని దేవుని యొక్క ఉద్దేశం. యేషోబు తన అన్నలని సరిచేయాలని, వారిలో ఉన్న లోపాలని సరిచేయాలని. అదిగో మీరు మా దేశానికి గుర్తు తెలుసుకోవడానికి వచ్చారు, మీరు ఆహారం కోసం కాదు వచ్చింది, మా దేశం గుర్తు తెలుసుకోవడానికి వచ్చారు అని చెప్పి వారితో కఠినంగా మాట్లాడుతున్నారు. ఎందుకు తెలుసా? వారిలో ఉన్న లోపాన్ని సరిచేయాలని. ప్రియా దేవుని బిడ్డ, ఈ సందేశం ద్వారా దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఆయన నీతో మాట్లాడుతున్నప్పుడు ఆయన ఎందుకు నీతో మాట్లాడుతూ తెలుసా? నీలో ఉన్న లోపాలను సరిచేయాలని. అందుకనే పౌలు కూడా దశలోనిక సంఘం వైపు ఆ సంఘంతో మాట్లాడుతున్నారు. విశ్వాసుల యొక్క ముఖాలు చూస్తున్నప్పుడు వారిలో ఉన్న లోపాలు కనపడుతున్నాయి. ఈరోజు ప్రియా దేవుని బిడ్డ, పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడుతున్నప్పుడు నీలో ఉన్న లోపాలు కనపడతాయి. ఆ లోపాలను సరిదిద్దాలని దేవుని యొక్క ఉద్దేశం. అందుకనే బైబిల్ గ్రంథం నుంచి తీర్పు గ్రంథం 1:5 కనుక మనం చదివినప్పుడు, నేను ఆజ్ఞాపించిన ప్రకారము నీ లోపముగా ఉన్న వాటిని దిద్ది ప్రతి పట్టణములోను పెద్దలను నియమించిన నిమిత్తమే నేను లోతును నిన్ను విడిచి వచ్చి తిని. ప్రియదేని బిడ్డలారా, ఈ చదివిన లేఖన భాగాన్ని ధ్యానం చేసినట్టయితే అపోస్తలుడు పౌలు తీతు ఒక విషయాన్ని చెప్పి పంపించాడు. క్రేతులో అపోస్తలుడు పౌలు తీతుని అక్కడ వదిలిపెట్టి వచ్చాడు. ఎందుకు తెలుసా? ఆ క్రేతులో ఆ దేవుని సంఘంలో లోపాలు కనపడతా ఉన్నాయి. ఆ లోపాలు దిద్దమని పౌలు తీతుని అక్కడ విడిచిపెట్టినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ప్రియదేని బిడ్డ, ఇక్కడ పౌలు తీతుకి ఈ మాట రాస్తూ అక్కడ నిన్ను ఎందుకు వదిలిపెట్టి వచ్చామని తెలుసా? అక్కడ నిన్ను ఎందుకు ఉంచి వచ్చామో తెలుసా? ఆ క్రైస్తవులో ఉన్న దేవుని సంఘంలో ఎవరిలో కూడా లోపం ఉండకూడదు. లోపం ఉంటే దీవెనలు పొందలేవు, లోపం ఉంటే ఆశీర్వాదాలు పొందలేరు. అందుకనే క్రైస్తవులో నిన్ను విడిచిపెట్టి వచ్చాను. ఎందుకు తెలుసా? అక్కడ అనుసరించవలసిన విధానం ఏంటి తెలుసా? ఏ వ్యక్తిలో కూడా లోపం అనేది కనపడకూడదు.
ప్రియా దేని బిడ్డ, ఈ రోజున లోపములతో మనం భక్తి చేస్తే ఆశీర్వాదాలు రావండి. దేవుని సంఘంలో లోపం ఉండకూడదు, దేవుని బిడ్డల్లో లోపం ఉండకూడదు, ప్రార్థించేసే మనలో లోపం ఉండకూడదు. ఎక్కడ కూడా ఏ లోపం లేకుండా దేవుని వాక్యపు వెలుగులో మన జీవితాన్ని సరిచేసుకోవాల్సిన విషయాన్ని గమనించాలని పౌలు ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు తెలియపరుస్తూ ఉన్నాడు. ప్రియా దేని బిడ్డ, అందుకని ఇక్కడ తీతుతో మాట్లాడుతున్నాడు ఈ మాట. పౌలు రాశాడు ఈ పత్రిక రాసి, నీవు అక్కడ ఉన్న ప్రతిదీ కూడా దిద్దాలి. ఏం చేయాలంట? దిద్దాలి. ఏం దిద్దాలంటే నీలో ఉన్న లోపాన్ని దిద్దాలి, నాలో ఉన్న లోపాన్ని దిద్దాలి. దేవుని వాక్యము ఎలాంటి వ్యక్తినైనా దిద్దుతుందండి, ఎలాంటి వ్యక్తినైనా సరిచేస్తుందండి. అందుకని దిద్దటానికి దేవుడు తన దాసులను ఏర్పాటు చేసుకున్నాడు. లోపము లేని వారుగా దేవుని ఎదుట నిన్ను నన్ను నిలబెట్టాలని, ఏమంటే పరిశుద్ధులుగా, పవిత్రులుగా, నీతిమంతులుగా, యథార్థమంతులుగా దేవుని ఎదుట నిలబెట్టాలని, అదే దేవుని యొక్క ఆ పరిశుద్ధాత్మ యొక్క పని. అందుకే తన దాసులను దేవుడు ఎన్నుకొని, తన సేవకులను ఎన్నుకొని, సంఘంలో ఉన్న ప్రతి ఒక్కరిని, చిన్న పెద్ద యవనస్తున్న ప్రతి ఒక్కరిని కూడా ఏమంటే దిద్దాలని, సరిచేయాలని, దేవుని ఎదుట నిలబెట్టాలని యొక్క దేవుని యొక్క ఉద్దేశం. ప్రియా దేవుని బిడ్డ, ఈ సందేశం ద్వారా దేవుడు నీతో మాట్లాడుతుండగా, ఏ విషయంలో తప్పిపోతున్నావు, ఏ విషయంలో అదిగో పడిపోతున్నావు, ఏ విషయంలో జారిపోతున్నావు, కావాలనిచ్చి ఈ సందేశం ద్వారా నీవు నీ జీవితాన్ని దిద్దుకోవాలని, నీ జీవితాన్ని సరిచేసుకొని ప్రభు ఎదుట నిలబెట్టడానికి పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఈరోజు నీ జీవితాన్ని దిద్దుకోకపోతే, నీ జీవితాన్ని సరిచేసుకోకపోతే ఆశీర్వాదాలు రావండి, దీవులు రావండి. ఎలాంటి సేవకులు వచ్చి ప్రార్థన చేస్తున్నా, ఎలాంటి వారు వచ్చి నీ కోసం ప్రార్థన చేస్తున్నా, ఆశీర్వాదాలు రావండి. ఎందుకు తెలుసా? నీవు దిద్దుబడాలి. దేవుని యొక్క వాక్యం ద్వారా నువ్వు దిద్దుబడాలి. సేవకులు బోధిస్తున్నప్పుడు దేవుని వాక్యం విని నీ లోపమును సరిచేసుకోగలిగితే అప్పుడే దేవుని యొక్క ఆశీర్వాదాలు నీ మీదకి వస్తాయి, నీ ఇంటి మీదకి వస్తాయని పరిశుద్ధాత్మ దేవుడు తన వాక్కుల ద్వారా మాట్లాడుతున్నాడు. ప్రియా దేవుని బిడ్డ, ఈ సందేశం నీ జీవితంలో అదిగో ఇప్పటివరకు కూడా శాస్త్రవలే, పరిశీలవలే, ఒకవేళ అవిశ్వాసం నీలో ఉండి కనపడుతుందేమో, పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. అదిగో గమనించి సరిచేసుకోగలిసినటువంటి ఆ సమయం, ఆ సమయాన్ని నువ్వు గమనించాలి. అందుకని పౌలు ద్వారా తీతుకి మాట రాస్తూ పంపించాడు. కాబట్టి వారిని నువ్వు ఏం చేయాలని దిద్దాలి. దేవుడు తన వాక్కుల ద్వారా, ఎవరైనా సేవకుడు తన వాక్కు ద్వారా మాట్లాడుతున్నప్పుడు ఒకవేళ నువ్వు దిద్దాలని దేవుడు సరిచేస్తున్నప్పుడు నీకు బాధ వస్తుందేమో, నీకు కష్టం వస్తుందేమోనండి. ఏమంటే బైబిల్ అందులోంచి కనుక మనం ధ్యానం చేసినప్పుడు, ఏమంటే దావీదు రాజు అయినప్పుడు దావీదులోనూ పాపం ఉందండి. దావీదు ఒక వ్యభిచారి అయిపోయాడండి. అదిగో దావీదు ఉరియా భార్యతో పాపం చేశాడండి. తన పాపాన్ని తెలుసుకోలేకపోతున్నాడు, కానీ తనలో ఉన్న లోపం అతనికి అర్థం కావట్లేదండి. అందుకని దావీదుని సరిచేయటం కోసం, దావీదుని దిద్దడం కోసం ఏమంటే దేవుడు నాతన ప్రవక్తను పంపించాడండి. ప్రియా దేవుని బిడ్డ, ఈ రోజున దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నాతన ప్రవక్త ద్వారా దావీదుతో మాట్లాడుతున్నాడు. దావీదుని సరిచేయాలని, దావీదుని దిద్దాలని, దావీదుని లోపాన్ని ఏమంటే తెలియపరచాలని దావీదు దగ్గర నాతన అతను పంపించాడు. ప్రియా దేవుని బిడ్డ, అతనిలో వ్యభిచార పాపం ఉన్నప్పుడు కూడా అతను మంచివాడు అనుకుంటున్నాడు, గొప్పవాడు అనుకుంటున్నాడు, పెద్ద మనిషి అనుకుంటున్నాడు, కానీ అదిగో తనలో ఉన్న పాపాన్ని గుర్తించగలుగుతున్నాడా? ఈ రోజున నీ లోపల ఉన్న పాపాన్ని గుర్తించగలుగుతున్నావా? ఇగో సేవకుడు నీ దేవుడు వాక్కు ద్వారా నీతో మాట్లాడుతున్నప్పుడు, ఏమంటే దాసుడు ద్వారా మాట్లాడుతున్నప్పుడు అది నీకు బాధ కలిగిస్తే ప్రయోజనం ఉండదండి. ఆ వాక్యాన్ని బోధిస్తున్నప్పుడు, ఆ వాక్యాన్ని వింటున్నప్పుడు అది నాలో ఉందని చెప్పి నువ్వు దిద్దుకోవడానికి ఇష్టపడాలి. అందుకని భక్తుడు అంటాడు, దిద్దుబాటు నాకు అసహ్యమా? దిద్దుబాటు అంటే నీకు అసహ్యంగా ఉంటుంది. ఈ రోజున దిద్దుబాటు అనేది నీకు అవసరం అండి. దిద్దుబాటు లేకపోతే నీ లోపం నీకు అర్థం కాదు. ప్రియా దేవుని బిడ్డ, ఈ సందేశం ఉంటే నీ జీవితంలో దిద్దుకోవడానికి ఇష్టపడుతున్నావా? నీ లోపాలు సరి చేసుకోవడానికి ఇష్టపడుతున్నావా? ఎందుకంటే నువ్వు దిద్దుకోకపోతే ఆశీర్వాదాలు నీ మీదకి రావండి, దిద్దుకోకపోతే నీ మీదకి దీవులు రావండి. అందుకని బైబిల్ అందులోంచి కనుక గమనిస్తే, ఆ తీతుకు రాసిన పత్రికలో 2:5 కనుక చదివితే, అక్కడ 2:5 కనుక చదివినప్పుడు అక్కడ భార్య భర్తలు అలాగే కుటుంబం బిడ్డలందరూ కలిసి ఆ కుటుంబంలో విమర్శించే ఆత్మ పనిచేయకూడదండి. ఒక కుటుంబంలో భార్య భర్తను విమర్శించకూడదు, భర్త భార్యను విమర్శించకూడదు, అలాగే బిడ్డలు కూడా తల్లిదండ్రులను విమర్శించకూడదు. ఆ కుటుంబంలో విమర్శ ఆత్మ ఉండకూడదండి. ఏ కుటుంబంలో విమర్శిస్తూ ఉంటారు, అనేక మంది కుటుంబాల్లో కనుక గమనిస్తే భార్య భర్తను విమర్శిస్తూ ఉంటుంది, భర్త భార్యను విమర్శిస్తూ ఉంటారు, లేకపోతే బిడ్డలు తల్లిదండ్రులను విమర్శిస్తూ ఉంటారు. ఆ ఇంటిలో విమర్శించే ఆత్మ ఉన్నంత కాలము ఆశీర్వాదాలు ఆ ఇంట్లోకి రావండి, ఆ ఇంటి మీదకి దీవులు రావండి. అందుకని తీర్థతో ఈ మాట రాస్తున్నాడు. ప్రియా దేవుని బిడ్డ, ఈరోజు నీ కుటుంబం ఎలా ఉంది? విమర్శించడానికి అవకాశం ఉందా? నీ కుటుంబంలో నీ భార్యను విమర్శిస్తున్నావా? నీ భర్తను విమర్శిస్తున్నావా? తల్లిదండ్రులు బిడ్డలు విమర్శిస్తున్నారా? అక్కడ విమర్శ ఆత్మకు పనిచేయకూడదండి, అక్కడ ఆశీర్వాదాలు రావు. ప్రియా దేవుని బిడ్డ, ఈరోజు గమనించాలండి. ఈ సందేశం ద్వారా దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఎప్పుడు కూడా నీ ఇంటిలో ఎవరు విమర్శించకూడదు, సంఘాల్లో ఎవరు కూడా విమర్శించకూడదండి, ఒకరినొకరు విమర్శించకూడదు. కొరింథీ సంఘంలో విమర్శించి ఆత్మ పనిచేస్తుంది. ఈరోజు నీ ఇల్లు దీవించబడాలంటే, ఈరోజు నీ ఇంట్లోకి దీవులు రావాలంటే ఎవరు కూడా విమర్శించుకోకూడదండి. ప్రియా దేవుని బిడ్డ, ఈ సందేశం ద్వారా దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. దేవుడు నీతో మాట్లాడుతుండగా నువ్వు దిద్దుకోవడానికి ఇష్టపడగలిగితే, నా తన ప్రవక్త ఎమ్మటే దావీతో అదిగో ఉపమా
రీతిగా మాట్లాడాడు. ఆ మాట్లాడిన తర్వాత తన పాపాన్ని ఎత్తి చూపించాడండి. ఉపమాన రీతిలో ఎత్తి చూపించినప్పుడు ఆ వ్యక్తి నీవే, ఆ మనుషులు నీవే అని చెప్పినప్పుడు వెంటనే దావీదు తన లోపాన్ని గుర్తించుకోగలిగాడు. వెంటనే తన లోపాన్ని దావీదు తెలుసుకోగలిగాడు. వెంటనే పశ్చాత్తాపడి కన్నీరుగా చేర్చాడండి. ప్రియా దేని బిడ్డ, అదే లోపాన్ని గుర్తించుకోకపోతే, ఆ లోపమే అతనికి అర్థం కాకపోతే ఏమండి, అతడు మళ్ళా ఆ సింహాసనం ఎక్కేవాడు కాదండి. అదిగో తన తర్వాత తన తరానికి దీవెనకరగా ఉండేవాడు కాదండి. ప్రియా దేని బిడ్డ, ఈరోజు నీలో లోపాలు నువ్వు తెలుసుకోకపోతే, నీ లోపాలు నువ్వు సర్దిద్దుకోకపోతే నీవు దీవించబడలేవు. అదిగో నీ కుటుంబం మీదకి దీవెన రాలేదు. అదిగో నీ బిడ్డల బిడ్డ తరాలకి నీ దీవెనకరంగా ఉండలేవండి. కాబట్టి సందేశం ద్వారా దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నీ లోపాన్ని గుర్తించుకోగలిగితే, అదిగో విమర్శించి ఆత్మ నిలువలు తీసివేసుకోగలిగితే, అదిగో నీ పాపాన్ని ఒప్పుకోగలిగితే, అదిగో పరిశుద్ధ ఆత్మ దేవుడు ఇప్పుడే నిన్ను ఒక దీవెనకరంగా చేస్తాడు, ఆశీర్వాదకరంగా చేస్తాడు, మేలుకరంగా చేస్తాడు. దావీదు తన లోపాన్ని తెలుసుకోగలిగాడు. పశ్చాత్తాపడి కన్నీళ్లు విచ్చి అయ్యో నేను పాపం చేశానని చెప్పి ప్రభుత్వంలో ఒప్పుకున్నాడు, తన జీవితాన్ని దిద్దుకున్నాడు. అందుకే దావీదుని గొప్పవాడుగా చేశాడు. అదిగో తన తర్వాత తన తరములో కూడా తన బిడ్డ బిడ్డ తరాల వరకు కూడా దేవుడు ఆ కుటుంబం అణిచిపెట్టలేదు. అట్టి కృప దేవుడు ఈ సందేశం నీకు నాకు మనందరి దేవుడు దయచేయను గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధ ప్రేమ గల దేవ, మీ ఘనమైన శ్రేష్టమైన ఉన్నతమైన మీ నామమునకు వందనములు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. నిజమే నాయన, ఈ రోజున ఈ సందేశం మా జీవితాల్లో నాయన ఎవరైతే లోపాలతో విమర్శించి ఆత్మతో ఉన్నారో వారందరూ కూడా వారిలో ఉన్నటువంటి ఆ స్వభావం ఇచ్చిపెట్టి దేవా విమర్శించి మనసును మాలో తీసివేసి అయా మిషన్లో నమ్మకంగా ప్రార్థన చేస్తున్న వారి మీదకి మీ దీవులతో నింపండి, మీ కృపతో నింపండి, మీ ఆశలతో నింపి ప్రతి ఒక్కరు బలపరిచి మీరు మాత్రం మహింపొందమని ఏసైనా నామ పెట్టే స్థుతులతో ఈ మనలన్నీ అడిగి వేడుకొని పొందినాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అందరి యొక్క ప్రేమ, కుమారుని యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధ ఆత్మాన్యోన్య సహవాసము, సమాధానము చేరొచ్చిన మనందరికీ, సర్వలోక పరిశుద్ధులందరికీ, ఆని రాకడ పర్యంతము సదాకాలము దేవుని కృప మనందరికీ తోడే నడిపించునుగాక. ఆమేన్. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మీ అందరికీ ప్రభుని యేసుక్రీస్తు నామపట్టి వందనాలు. మరి ఈ టెలివిజన్ పరిచయం ద్వారా అనేక మందికి దేవుని వాక్యాన్ని అందించడానికి దేవుడు కృప చూపించాడు. మరి ఇంకా అనేకమైనటువంటి సందేశాలు మీరు విని మేలు పొందాలని ప్రభు పేట మనవి చేస్తూ, పాస్టర్ చేర్చి ప్రేమ్చంద్ గారు యూట్యూబ్ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని నూతనమైన సందేశాలు మీరు కావాలంటే బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసి మరిన్ని నూతనమైన సందేశాలు విని మీరు ఆత్మీయ మేలు పొంది ప్రభు ద్వారా మీరు దీవించబడతారని మిమ్మల్ని మనవి చేస్తూ ఈ సందేశాన్ని మీకు తెలియజేస్తున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమెన్. మా ఆరాధన కార్యక్రమంలో ప్రతి ఆదివారం ఉదయం 10:30 జరుగును. ప్రతి బుధవారం రాత్రి 7:30 జరుగును. ప్రతి శుక్రవారం రాత్రి 7:30 జరుగును. ప్రతి శనివారం రాత్రి 7:30 సిద్ధపాటు ఆరాధన జరుగును. ప్రతి నెల మొదటి ఆదివారం బల్లారాధన జరుగును. ప్రతిరోజు ఉదయం 5:00 to 6:00 వరకు స్తుతి ఆరాధన జరుగును. మా యొక్క అడ్రస్, నీతిశుడు ప్రార్థనా మందిరము, పాస్టర్ సిహెచ్ ప్రేమ్చంద్, ప్రియదర్శిని నగర్, యనమల కుదురు. మమ్మల్ని సంప్రదించవలసిన నెంబర్లు మా ఫోన్ నెంబర్ 8522960135, మరి యొక్క నెంబరు 7981699758.